ఇంటర్వ్యూలో కూడా మీరు దీని మీద ఒక చర్చ జరిగినప్పుడు ఒక స్పష్టతను ఇచ్చారు. పంజాబ్ తో సరి సమానమైనటువంటి రిస్క్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ కాబట్టి లెక్కలు తప్పులు చూపించడం వల్ల ముందుకేసినట్టున్నారు. ఇంకా లెక్కలు తప్పులు చూపించడం వల్ల మీరు ఫిబ్రవరి మార్చి మధ్యలో మనందరినీ మార్చిలో ఏమార్చారు చూసారా ఆ లెక్క? ఆ లెక్క ప్రభావం లేదు కాబట్టి ఏమార్చారు కాబట్టి 51,000 కోట్లు ఫిబ్రవరికి అప్పు ఉన్నది 25,000 కోట్ల వరకే చూపించేటటువంటి విధంగా అడ్జస్ట్ చేశారు కాబట్టి రెవెన్యూ ఎక్కడి నుంచో 25,000 కోట్లు వచ్చినట్టు. ఏది క్యాపిటల్ రిసీట్స్ మూలధన వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఒక 25,000 కోట్లు తగ్గించి రెవెన్యూ కింద చూపించి రెవెన్యూ డెఫిసిట్ తగ్గించారు. ఎందుకు చేశారు తెలుసు అండి ఇవన్నీ? తర్వాత ఆర్బీఐ ఇచ్చినటువంటి అనాలిసిస్ ని చూసిన తర్వాత మీలాంటి ఒక జర్నలిస్ట్ మేధావులు అనాలిసిస్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఒక మిత్రుడు నాకు పంపించాడు. మీలాంటి జర్నలిస్ట్ మిత్రుడు పంపిస్తే ఇమ్మీడియట్ గా నేను తయారు చేయడం జరిగింది. ఏంటి అసలు ఆర్బీఐ ఆర్బీఐ ఏం చేసింది? ఏమైనా ఆర్బీఐ ఏమైనా చేసింది? వీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదో దాన్ని బట్టి చేస్తేనే ఆ డాక్యుమెంటే భయంకరంగా ఆ డాక్యుమెంటే భయంకరంగా ఉంది. అడ్జస్ట్మెంట్ చేసుకొని మార్చిలో మొత్తం ఏ మార్చిన లెక్కలకే భయంకరంగా ఉంది. వాటన్నింటినీ అడ్జస్ట్ చేసి వాళ్ళు ఏంటి అరౌండ్ 35% అప్పులతోటి జిఎస్డిపి నిష్పత్తి చూపిస్తున్నారు. వాస్తవానికి 45% వెళ్ళిపోయింది. ఇవాళ ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు గతంలో మనం కూడా కొన్ని ఆర్టికల్స్ అలర్ట్ చేసాం. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 50% అప్పుల మీద డిపెండ్ అయి ఉంది. ఈ అడ్జస్ట్ చేస్తే అడ్జస్ట్ చేయకుండా 45% ఉంది. ఒరిజినల్ అయితే 45% ఒరిజినల్ కాదు ఇంకా అవ్వలేదు 80% ఉంది. ఎలాగంటే ఇవాళ నిర్మలా సీతారామన్ 80% ఉన్నదండి. ఇప్పుడు మీకు జ్వరం వస్తే తలనొప్పని నేను సర్టిఫై చేయమంటే డాక్టర్ ఎట్ట చేస్తాను? జ్వరం అనే చేయాలి. లేకపోతే ముందు ఇవ్వకపోతే ఇంకో రకమైనటువంటి వ్యాధిగ్రస్తుడు ఇబ్బంది అయ్యే చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే నిర్మలా సీతారామన్ కార్పొరేషన్ లోన్స్ కానీ గ్యారంటీస్ వీటికి సంబంధించినవి ఏ అయితే బడ్జెట్ ఆదాయం నుంచి చెల్లించే మొత్తం కూడా యాడ్ చేస్తామని అన్నారు. అలాగే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంప్లాయీస్ ఇవన్నీ ఉన్నాయి. అది ఇంతకుముందు లేఖలో పంపించారు సెంట్రల్ గవర్నమెంట్. అవి యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కామ్స్కి సంబంధించినవి యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేస్తే 75-80% రీచ్ అయ్యేటటువంటి ప్రమాదం. ఇవాళ మాట్లాడితే పదే పదే వీళ్ళ సలహాదారులు వచ్చి కేంద్ర ప్రభుత్వం అప్పులు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు అని 2 సీట్లు పెడతారు. అవును, కేంద్ర ప్రభుత్వం ఒకటి మాట్లాడితే ఈ మధ్య అది 50 లక్షల కోట్లు చేశారు కదా. వస్తా ఆర్థిక నిర్వహణ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి ఆర్థిక నిర్వహణ తెలుసుకొని ముందు వాళ్ళు మాట్లాడాలా. నెంబర్ 1 ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము మీలాంటి ఏదైతే మీ చేసే పాపాలు శాపాలుగా మారి దేశం నెత్తి మీద పడితే దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కేంద్రం దగ్గర ఉంది. పైగా మీ మాటకి అడ్డు రావడమే కదా, యాడ్ కూడా చేస్తున్నా. అలాంటి దేశంలో ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ అయినా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు 2-3 ఉన్నా ఆ దేశం అనే ఒక గొడుగు కింద ఉండబట్టి అందరితో కలిసి బతికేస్తున్నాయి. లేకపోతే సెపరేట్ దేశం అయితే శ్రీలంక శ్రీలంకే శ్రీలంకే ఇదే మాట నేను అన్నాను. ఏంటంటే శ్రీలంకకి పైన హైకమాండ్ లేదు, ఇక్కడ ఒక కేంద్రం ఉంది కాబట్టి వాళ్ళ షెల్టర్ లో బతికేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒక ఈ ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక నిశ్చితంగా కనుక మీరు పరిశీలిస్తే వీళ్ళు మార్చిలో లెక్కలు ఏమార్చారు కదా, అన్ని ఏమార్చారు కానీ దొంగ ఎప్పుడు ఒక చోట దొరుకుతాడు, ఎక్కడో చోట క్లూ ఇస్తాడు పోలీసులకి. అలాగే గ్యారంటీస్ ఇచ్చారు చూసారా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్యారంటీస్ని విండో డ్రెస్సింగ్ చేయలేరు. అది గ్యారంటీస్ చేయలేరు కాబట్టి గ్యారంటీస్ చూస్తే హయ్యెస్ట్ గ్యారంటీస్ ఇండియాలో భారతదేశంలో హయ్యెస్ట్ గ్యారంటీస్ ఇచ్చిన స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ ఒక్క పారామీటర్ చాలు, మిగతా మీరు ఏమార్చినటువంటి లెక్కలు పరిస్థితి ఏ విధంగా ఉంది దీన్ని లింక్ ఇస్తే ఇవాళ నెంబర్ 1 ఏది ఇవాళ ఆర్థిక నిర్వహణలో చెత్త ఆర్థిక నిర్వహణలో అంధకార ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్లేటటువంటి పరిస్థితిలో శ్రీలంక కన్నా అధపాతంలోకి దిగదార్చేటటువంటి స్థితుల్లో స్టేట్ని తీసుకెళ్లేటటువంటి లెక్కలు మీరే ఓపెన్గా ఛాలెంజ్ తీయండి ఆ అనాలిసిస్లో. మరి ఎందుకు మీరు గ్యారంటీస్ మార్చలేకపోయారు? మార్చలేరు కాబట్టి అది ఎక్కడో వాషింగ్టన్లోనో ఎక్కడో అమెరికాలో మొత్తం మీద ఎక్కడో ఒక మెషినరీ సంస్థ నుంచి 7,000 కోట్లు తీసుకురావడానికి కూడా సిద్ధపడిపోయారు. అది ముందుగా మనలాంటి వాళ్ళం బయట పెట్టబట్టి ఆగింది. 1.5 ఇయర్ బ్యాక్ 7,000 కోట్లు కాదండి, మొత్తం 35,000 కోట్లు ముందు 7,000 కోట్లు రెడీ చేసుకున్నారు. ఇక్కడ సావరిన్ గ్యారంటీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఒక పరిస్థితి అండి, మొత్తం డీప్ గా అన్ని నిబంధనల్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా నేను నా వైపు నుంచి ఒక ప్రతిపాదన 2 రోజుల క్రితం ఆర్బీఐ నివేదిక అది చూసిన తర్వాత ఈ లెక్కలు చూసిన తర్వాత ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. సిడిఆర్ఏ అంటే ఏంటంటే సెంట్రల్ డెట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి నిబంధనల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఏ చర్యలు ఉపక్రమించాలి అనేటటువంటిది స్పష్టత లేదు.
కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పారు, కానీ ఏం కండిషన్స్ అయ్యి ఎంత పర్సెంటేజ్ ఏ పారామీటర్లు ఏం దాటితే అక్కడ ఒక పెద్ద డౌట్కి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇతర మార్గాల ద్వారా తీసుకున్న రుణాలకు బడ్జెట్ నుంచి అసలు వడ్డీ చెల్లిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇకపై అలా చెల్లిస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందనే పరిగణించాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించాము అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. ఏంటి తేడా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులుగానే గనక వాటిని లెక్కేస్తే రాష్ట్ర ప్రజలకి ఎలాంటి నష్టం ఏమైనా ఉంటుందా? ముందు ప్రభుత్వం దగ్గరికి వస్తాం. ఒక అదుపు తప్పినటువంటి వ్యక్తిని అదుపులోకి పెట్టాలంటే కఠినమైనటువంటి చర్యలు తప్పదు. దానికి నేను ఇందాక చెప్పిన సిడిఆర్ఏ అది కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎక్కడో ఒక చోట వీళ్ళ యొక్క అరాచకానికి, ఆర్థిక అరాచకానికి చర్మగీతం పాడకపోతే, ఇవే కొనసాగితే ఇప్పటికే దాదాపు 180,000 రూపాయల వరకు ఒక్కొక్క వ్యక్తి నెత్తి మీద అప్పు ఆంధ్రప్రదేశ్ మీద మొత్తం మీద కూడా ఇవాళ 850,000 కోట్లు ఏమండి. దేశంలో ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల వ్యాక్సిన్స్ భారతదేశ ప్రభుత్వం వేస్తే 10 లక్షల కోట్ల వైపు శరవేగంగా అప్పుల వైపు వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఆదాయాలు లేకుండా లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేసి భవిష్యత్తులో ప్రజలు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది? ఇక్కడ రాష్ట్ర ఒకవేళ ఏమన్నా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఆదాయం జనరేట్ అయ్యేటట్టు ఆస్తులు క్రియేట్ అయినాయంటే అవి లేవు. కాబట్టి స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తీసుకోకపోతే దేశంలో మిగతా రాష్ట్రాలు ఇవాళ చూస్తున్నాం, 4-5 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, పంజాబ్, వీళ్ళందరూ కూడా ఏ బాటలో వెళ్తున్నారు. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ కూడా అంధకారంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటి, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల్ని ఇబ్బంది పడేటటువంటి విధంగా, అందుకనే కదా కొన్ని సందర్భాలు ఆచితూచి ఒక నిర్ణయం తీసుకున్న కొంతమంది ప్రశ్నించినా కానీ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారని అసహకృతంగా చెబుతున్నా కూడా, ఎందుకని ప్రజల్ని ఒకవైపు చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అలర్ట్ చేస్తూ, రెండో వైపు స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఇవన్నీ జనాలకు కూడా అర్థమయ్యేటట్టు చేస్తూ భవిష్యత్ అప్పులు మటుకి కోత విధించేటటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంత 4 సంవత్సరాలు, 1 సంవత్సరంలో చేస్తామంటే కాదు, 17,800 కోట్లు 4 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అడ్జస్ట్ చేస్తే అవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చేటటువంటి లిమిట్స్లో వచ్చేటటువంటి రుణాలకి కట్ అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల భవిష్యత్తులో నువ్వు సంక్షేమం, ఇప్పుడు చేసే సంక్షేమం లేదు, సంక్షేమం తిరిగి